Hello friends, welcome to Speed Study. Sorry for the late. August 2nd of 16 to 30, current affairs. First one, కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? మెదక్ జిల్లా మల్కాపూర్లో సీఎం కేసీఆర్ గారు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, 14 సంవత్సరాలకే గ్రాండ్ మాస్టర్ అయిన తొలి తెలంగాణ క్రీడాకారుడు ఎవరు? అర్జున్. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య అభియాన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? 2018 సెప్టెంబర్ 25న ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 2022 కల్లా మానవ సహిత అంతరిక్ష యాత్రను ఏ పేరుతో చేపడతామని ఇస్రో చైర్మన్ వెల్లడించారు? గగన్ యాన్ పేరుతో 2022 కల్లా మానవ సహిత అంతరిక్ష యాత్రను చేపడతామని గగన్ యాన్. ఇటీవల మరణించిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎవరు? అజిత్ వాడేకర్. తొలి వన్డే కెప్టెన్ అయినటువంటి అజిత్ వాడేకర్. సౌర వ్యవస్థ చుట్టూ హైడ్రోజన్ గోడ వ్యాపించి ఉందని నాసా ప్రయోగించిన ఏ పరికరం గుర్తించింది? న్యూ హెరిజాన్స్. హైదరాబాద్లో మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేసిన వీహబ్కి సీఈఓ ఎవరు? దీప్తి రావుల. మాలతీ చందూర్ పురస్కారం 2018కి ఎంపికైన రచయిత్రి ఎవరు? పొల్కంపల్లి శాంతాదేవి. సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో 2019 to 20 మధ్య ఏ పేరుతో ప్రయోగాలు చేపట్టనుంది? ఆదిత్య L1 పేరుతో. ఆసియా క్రీడల్లో భారత బృందానికి పతాకధారిగా ఎవరు వ్యవహరించున్నారు? నీరజ్ చోప్రా. 2018 ఆగస్టు 28 నుండి 31 వరకు బీమ్స్టెక్ దేశాల 4వ సదస్సు ఎక్కడ జరగనుంది? కాఠ్మాండులో. 2018 ఆసియా క్రీడల కప్ను ఎక్కడ నిర్వహించనున్నారు? అబుదాబి, దుబాయ్. 2018 ఆసియా క్రీడల మోటో ఏది? ఎనర్జీ ఆఫ్ ఇండియా. 2018 ఆసియా క్రీడల మస్కట్ ఏది? బిన్ బిన్, అటుంగ్, కాక, మూడు పక్షులు. ఇటీవల మరణించిన వేదగిరి రాంబాబు ఎవరు? కథానిక ప్రాచుర్యం పొందిన ప్రముఖ రచయిత వేదగిరి రాంబాబు. గిరిజన్ బ్రాండ్ నేమ్తో ఏ సంస్థ హెర్బల్ సబ్బులు షాంపూలను మార్కెట్లోకి తెస్తుంది? గిరిజన్ బ్రాండ్ నేమ్ పేరుతో తెలంగాణ గిరిజన సహకార సంస్థ హెర్బల్ సబ్బులను షాంపూలను మార్కెట్లోకి తెస్తుంది. పశ్చిమ కనుమల పరిరక్షణపై సిఫారసు చేయడానికి ఏ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది? మాధవ్ గాడ్గిల్ కమిటీని. అయితే మాధవ్ గాడ్గిల్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? 2011 ఆగస్టు 31న. మాధవ్ గాడ్గిల్ కమిటీ సిఫారసులను అధ్యయనం చేసి అమలుకు సిఫారసు చేయడానికి ఏ కమిటీ ఏర్పాటైంది? కస్తూరి రంగన్ కమిటీ. ఈ కమిటీలు ఇప్పుడు ఇంపార్టెన్స్ ఎందుకంటే కేరళలో వచ్చిన ఫ్లడ్స్ వరదలకు కారణం గురించి మాధవ్ గాడ్గిల్ తన కమిటీలో పేర్కొనడం జరిగింది. దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని 1999లో సిఫారసు చేయడానికి కమిషన్కు అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి. జమిలీ ఎన్నికలపై అధ్యయనం చేసేందుకు 2014 సెప్టెంబర్లో ఎవరి అధ్యక్షతన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏర్పాటైంది? సుదర్శన్ నాచియప్పన్. ఇటీవల గవర్నర్లను చేంజ్ చేయడం జరిగింది. కొత్త గవర్నర్లు: బీహార్ గవర్నర్గా లాల్జీ టాండన్, జమ్మూ కాశ్మీర్కి సత్యపాల్ మాలిక్, సిక్కిం గంగాప్రసాద్, మేఘాలయ తథాగత రాయ్, ఉత్తరాఖండ్కి బేబీ రాణి మౌర్య, హర్యానాకి సత్యదేవ్ నారాయణ్ ఆర్య, త్రిపురకి కెప్టెన్ సింగ్ సోలంకి. సినీ పరిశ్రమలోని కార్మికుల సంక్షేమం సమస్య పరిష్కారానికి ఏర్పాటు చేయబడిన కేంద్ర సలహా మండలికి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? వల్లూరి జయప్రకాష్ నారాయణ. దీనిని కేంద్ర కార్మిక శాఖ ఏర్పాటు చేసింది. సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులను అప్రమత్తం చేసేందుకు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఏ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది? www.infosinawareness INFOSECIAwareness AWARENESS.in.
నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ పథకానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నటువంటి ఇద్దరు టీచర్లని బ్రాండ్ అంబాసిడర్లుగా నియమిస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ను తొలి విడతగా ఎన్ని జిల్లాల్లో అమలు చేయనున్నారు? 115 జిల్లాలలో. ఉత్తమ పాలన అందించిన పంచాయతీలు మున్సిపాలిటీలకు అటల్ బిహారీ వాజ్పేయి సుహాసన్ అవార్డును ఏ రాష్ట్రం అందించనుంది? ఛత్తీస్గఢ్. మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ దర్యాప్తు శిక్షణ మాన్యువల్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎవరితో కలిసి రూపొందించారు? ప్రజ్వల స్వచ్ఛంద సంస్థతో. ఈ సంస్థ వ్యవస్థాపకురాలు సునీత కృష్ణన్. హెల్త్ అండ్ హైజీన్ కిట్లు తెలంగాణ ప్రభుత్వం ఎవరి కోసం పంపిణీ చేస్తుంది? అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికల కోసం. ఆగస్టు 24 నుండి పంపిణీ చేస్తుంది. హెల్త్ అండ్ హైజీన్ కిట్లు ఏటా ఒక్క విద్యార్థినిపై ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది? 1600. మొత్తం 100 కోట్ల వరకు వెచ్చించనుంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఏ రోజు నుండి హరిత పాఠశాల హరిత తెలంగాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది? ఆగస్టు 25 నుండి. ఏఐసిఎఫ్ అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్ మహిళా చెస్ టోర్నీ విజేత ఎవరు? నాగ్బయేవ గుల్ష్కియాన్, కజకిస్తాన్. ఆసియా క్రీడలు 2018 ప్రారంభ వేడుకల పతాకధారి నీరజ్ చోప్రా. దీని మోటో వచ్చేసి ఎనర్జీ ఆఫ్ ఆసియా. దీనిలో బిన్ ఒకటి మస్కట్, బర్త్ ఆఫ్ ప్యారడైస్, అటుంగ్ బవియన్ దుప్పి, కాక అంటే ఖడ్గమృగం, ఇందాక పక్షులు అన్నాను సారీ, అందులో మొక్కజొడిది బిన్ బర్త్ ఆఫ్ ప్యారడైస్గా పిలిచే పక్షి. అటుంగ్ దీని పేరు బవియన్ దుప్పి, ఇది కాక అంటే ఖడ్గమృగం. ఇవి మూడు ఆసియా క్రీడల మోటోస్ మస్కట్లు. 2018 ఆసియా క్రీడల మస్కట్లు. సిన్సినాటి పురుషుల ఓపెన్ మాస్టర్ సిరీస్ టైటిల్ విజేత ఎవరు? నొవాక్ జకోవిచ్. సిన్సినాటి మహిళల ఓపెన్ మాస్టర్ సిరీస్ టైటిల్ విజేత మహిళల విజేత ఎవరు? కికి బెట్టెన్స్. బిగ్సి నూతన బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? సమంత. ఏ సంవత్సరం నుండి వాజ్పేయి పుట్టినరోజును సుపరిపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు? 2014 నుంచి. ఐరాస మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ ఏ రోజున మరణించారు? ఆగస్టు 18. 281 అండ్ బియాండ్ అనే పేరుతో జీవిత చరిత్రను ఎవరు రచించుకున్నారు? ఎవరి జీవిత చరిత్ర అంటే వివిఎస్ లక్ష్మణ్. 281 అండ్ బియాండ్ జీవిత చరిత్ర వచ్చేసి లక్ష్మణ్, వివిఎస్ లక్ష్మణ్ది. నెక్స్ట్ నో స్పిన్ పేరుతో ఎవరి జీవిత చరిత్ర పుస్తక రూపంలో రానుంది? షేన్ వార్న్. నో స్పిన్ షేన్ వార్న్, 218 అండ్ బియాండ్ వివిఎస్ లక్ష్మణ్. ప్రపంచంలో అత్యధిక ఆదాయం ఆర్జించిన క్రీడాకారుల జాబితాలో పివి సింధు ఏ స్థానంలో నిలిచింది? 7వ స్థానం. విడాకుల పిటిషన్ కోర్టులో అపరిష్కృతంగా అంటే ఇంకా కోర్టులో ఉన్న సమయంలో జరిగిన రెండో వివాహం చెల్లుబాటు అవుతుందని తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరు? జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు మరియు జస్టిస్ ఎస్ఏ బాబ్డే. ది ఫ్యూచర్ ఆఫ్ ప్రోటీన్ అంతర్జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహిస్తున్నారు? హైదరాబాద్లో. ఎంపీ ఎమ్మెల్యేలపై ఓటర్లు రేటింగ్స్ మరియు రివ్యూస్ ఇచ్చేందుకు ఏ యాప్ను ప్రారంభించారు? నేషనల్ ఎలక్టోరల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే యాప్ని. తొలి జీవ ఇంధన విమానం బాంబార్డియర్డ్ Q-400ని ఏ సంస్థ ప్రారంభించింది? ప్రైవేట్ స్పేస్ జెట్, ప్రైవేట్ ఇంధనవాహనం విమానయాన శాఖ అయినటువంటి స్పేస్ జెట్ తొలి జీవ ఇంధన విమానం బాంబార్డియర్డ్ Q-400ని ప్రారంభించింది. జింబాబ్వే క్రికెట్ జట్ కోచ్గా ఎవరు నియమితులయ్యారు? లాల్ చంద్ రాజ్పుత్. ఐసీసీ వరల్డ్ T20 క్వాలిఫైయింగ్ టోర్నీలో పాల్గొనే అమెరికా జట్టుకు కెప్టెన్గా ఎవరు వ్యవహరించనున్నారు? ఇబ్రహీం ఖలీల్. ఇండస్ట్రీ ఛాంబర్ అసోచాం సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? యూకే వర్మ. ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా ఎవరు ఎంపికయ్యారు? స్కాట్ మోరిసన్. డిఆర్డిఓ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? సతీష్ రెడ్డి.
ఐక్యరాజ్య సమితి యుఎన్ పర్యావరణ కార్యక్రమం సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? సత్య త్రిపాఠి. ఇవి ఆగస్టులో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు September 13 జరగబోయే కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్గా ఆగస్ట్ మంత్, జూలై మంత్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రీసెంట్గా విఆర్ఓని కానీ వీరి విఆర్ఓ అబ్జర్వ్ చేస్తే దాంట్లో జూలై కరెంట్ అఫైర్స్ వచ్చాయి. ఆగస్ట్ ఇప్పుడు కానిస్టేబుల్కి ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్. ప్లీజ్ వాచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.